ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము నేరాలను నియంత్రించేందుకు అనుసరించే పద్ధతులు చాలా సందర్భాల్లో వివాదమవుతూ ఉంటాయి. బుల్డోజర్లు పంపిస్తూ ఉంటారు, ఎన్కౌంటర్లో పెద్ద పెద్ద రౌడీ షీటర్లను లేపేస్తూ ఉంటారు, చట్టం అనుమతించదు వీటిని అయినా చేస్తుంటారు అంటూ విమర్శకులు అంటుంటారు. సో చట్టము కాదు, మొదలు నేరం ఆగాలి, అందువల్ల మాఫియాను ఇలాగే వ్యవహరించాలి అంటూ యోగి అభిమానులు చెప్తూ ఉంటారు. పోలీస్ కస్టడీ పోలీసులు చుట్టూ ఉండగా కూడా క్రిమినల్స్ను షూట్ చేసిన సందర్భాలు ఉంటాయి బయటి వారు వచ్చి. ఇలాంటి కాంట్రవర్షియల్ థింగ్స్ యోగి ప్రభుత్వం పైన ఉండగా, తాజాగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేసిన ఒక క్రియేటివ్ యాక్టివిటీ గురించి చదివాను. అప్రిషియబుల్ చేయాలి, ఎందుకంటే ఇది ఇతర రాష్ట్రాలకు కూడా రిప్లికేట్ కూడా చేయాలి. యోగి ప్రభుత్వం తీసుకున్నది ఏంటంటే, పోలీస్ రికార్డులను జనరేటివ్ ఏఐ సహాయంతో ఒక కొత్త రకమైన వ్యవస్థ, జీపీటీ పోలిన వ్యవస్థను తీసుకొచ్చారు. ఒక రకంగా ఇది క్రైమ్ జీపీటీ. సో మనందరికీ తెలుసు, జీపీటీ గురించి నేను చాలా వీడియోలో మాట్లాడాను. సాధారణంగా ఇప్పుడు మన గూగుల్ సెర్చ్, ఒకవేళ ఆ వీడియోలు వినని వారు జీపీటీ జనరేట్ ఏఐ గురించి తెలియని వాళ్ళకు ఒక్క సెంటెన్స్లు ఏంటంటే, మనం గూగుల్లో ఒక విషయం కావాలి అంటే సెర్చ్ చేస్తుంది, చూపెడుతుంది, కానీ జీపీటీ కాంటెక్స్టువల్ ఆన్సర్లు ఇస్తుంది. మీరు కే నాగేశ్వరుని గూగుల్లో కొడితే నేను రాసిన వ్యాసాలు, నా వీడియోలు, నా లింక్స్ వస్తాయి. కానీ కే నాగేశ్వర్ గురించి ఒక ఎస్సే రాయమంటే గూగుల్ రాయదు, కానీ జీపీటీ రాస్తుంది. నాగేశ్వర్ సాధించిన ప్రత్యేకతలు ఏంటి అంటే రాస్తుంది. నాగేశ్వర్ ఇంకా ఇంప్రూవ్ కావాలంటే ఏంటి అని రాస్తుంది. ఎలా రాస్తుంది అంటే, నాగేశ్వర్ గురించి ఇంటర్నెట్లో ఉన్న మొత్తం డేటాను స్కాన్ చేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేసిస్తుంది. అది జీపీటీ ప్రత్యేకత. ఇప్పుడు యోగి ప్రభుత్వం చేసిన పని ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో 900,000 మంది నేరస్తుల గురించి ఉన్న సమాచారాన్ని మొత్తాన్ని లార్జ్ లెర్నింగ్ మోడల్ అంటారు, అంటే ఈ జీపీటీ టెక్నాలజీకి ట్రైన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక నేరస్తులు ఒక పోలీస్ స్టేషన్లో ఒక నేరం నమోదవడంతోనే దానికి సంబంధించిన సమాచారం జనరేట్ అవ్వడం మొదలవుతుంది. ఇచ్చిన కంప్లైంటు, ఎఫ్ఐఆర్, నేరస్తుల ఫోటోలు, వారి నేపథ్యం గురించి ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ గురించి తెలిసిన విషయాలు, వాళ్ళపైన దాఖలు చేసిన చార్జ్షీట్లు, ఏమైనా కోర్టు తీర్పులు వస్తే తీర్పులు, వాళ్ళ ఇమేజెస్, ఫోటోలు, వాళ్ళ ఆడియో ట్యాప్ చేస్తే పోలీసులు కనుక ఆ మొబైల్ ఫోన్లను సీజ్ చేసుకొని దాని నుంచి టెక్స్ట్ మెసేజ్లు ఏమైనా ఉన్నాయా, ఆడియో ఉందా, వాళ్ళ గురించి ఎక్కడెక్కడ ఏ రూపాల్లో సమాచారం ఉంది, వారికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజు, ఇలా అనేక రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది క్రిమినల్స్ గురించి. వాళ్ళ ఫ్యామిలీల చరిత్ర, వాళ్ళ అక్వాంటెన్స్, వాళ్ళు ఎవరికి పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి మారారు, వారి గురించి సంబంధిత అనేక సమాచారాలు పోలీస్ రికార్డులో కలెక్ట్ అయి ఉంటాయి. ఆ రికార్డులలో ఉన్నదంతా ఒకప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఫైళ్ళలు ఉండేవి. టెక్నాలజీ వచ్చాక వీటిని డిజిటైజ్ చేశారు. రికార్డ్స్ డిజిటైజ్ చేయడమే కాకుండా ఇంటర్నెట్ సహాయంతో యాక్సెసిబుల్ ఉండయ్యాయి. ఇప్పుడు కావాలనుకుంటే ఒక క్రిమినల్ ఎక్స్ అనే వ్యక్తి గురించి, క్రిమినల్ ఏ అనే వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి గురించి సెర్చ్ చేసి ఆ సంబంధిత సమాచారాన్ని తీసుకుంటారు. ఇప్పుడు ఈ క్రైమ్ జీపీటీ ఏం చేస్తుందంటే, ఫలానా ఎక్స్, ఫలానా ఏ అనే క్రిమినల్ గురించి అతని లక్షణాలు ఏముంటాయి అని, అతని గురించి కాంటెక్స్టువల్గా ఏ క్వశ్చన్లు అడిగినా అది ఈ మొత్తం తన దగ్గర ఉన్న 900,000 క్రిమినల్ డేటానంతా సెర్చ్ చేస్తుంది. ఒక్క పోలీస్ రికార్డులో ఉన్న డేటానే కాదు, టెక్స్ట్ డేటా, ఇమేజర్ డేటా, ఆడియో డేటా, సీసీటీవీ ఫుటేజ్ డేటా, ఇలా అనేక రకాల డేటా ఒక్క పోలీస్, ఉత్తరప్రదేశ్ పోలీస్ రికార్డులో ఉన్నది కాదు, వివిధ రకాల లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు ఏసీబీ ఉంటుంది, ఇలా రకరకాల ఎక్సైజ్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ వింగ్లు ఉంటాయి, ఇలా వివిధ రకాల చట్టబద్ధ పాలన కోసం ఉన్న ఏజెన్సీల డేటాబేస్లు కూడా యాక్సెస్ చేస్తుంది. ఇవన్నిటినీ యాక్సెస్ చేసి క్రైమ్ జీపీటీ ఆ క్రిమినల్ గురించిన కాంటెక్స్టువల్ సమాచారాన్ని మనకు ఇస్తుంది. సో దీని ద్వారా ఆ క్రిమినల్స్ను పట్టుకోవడం సులభం,
వారిని గుర్తించడము, వారికి శిక్ష పడేలా చేయడం సులభమని. డెఫినెట్గా ఇంత అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ వ్యవస్థకు అనుసంధానం చేయడం అప్రిషియబుల్. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గుర్గాంకు చెందిన ఒక స్టార్టప్ సాయంతో ఈ క్రైమ్ జీపీటీని ప్రారంభించింది. ఆ స్టార్టప్ కంపెనీ చెప్తున్నదంటే ఇతర రాష్ట్రాలు ఇంక్లూడింగ్ తెలంగాణ కూడా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో, పోలీస్ డిపార్ట్మెంట్తో మేము సంప్రదింపులు జరుపుతున్నాం. యూపీలో చేసినటువంటి ఈ క్రైమ్ డేటాబేస్, క్రైమ్ జీపీటీ అంటే పోలీసు డిపార్ట్మెంట్లోనూ ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల డిపార్ట్మెంట్లో ఉన్న డేటాను జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వాటిని స్టడీ చేసేటువంటి ఈ వెరీ క్రియేటివ్ ప్రాజెక్టు మేము ఇతర రాష్ట్రాల్లో కూడా రిప్లికేట్ చేయాలని చూస్తున్నామని. మంచి ఎక్కడున్నా దాన్ని అందరూ అనుసరించాలి. గవర్నెన్సు, డెవలప్మెంటు రాజకీయాలతో సంబంధం లేకుండా బెస్ట్ ప్రాక్టీసెస్ ఎవరు అమలు చేసినా వాటిని ఇతర రాష్ట్రాలకు కూడా అమలు చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం.